الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన సోదరులు, ఈరోజు నేను సూరతుల్ మాయిదా తోటి మీ ముందర ఉన్నాను. సూరతుల్ మాయిదా, అల్ మాయిదా, అల్ మాయిదా అన్న యొక్క ఈ పేరు ఈ సూరత్ ఎందుకు వచ్చిందంటే, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి చేతుల మీదుగా అల్లా సుబ్హానహు తాలా జరిపించిన యొక్క మహత్యం అదేమిటి, అల్ మాయిదా అంటే వడ్డించిన మిస్తరి, వడ్డించిన మిస్తరి. కనుక ఆ మహత్యం పేరే ఈ సూరాగా పెట్టడం అనేది జరిగింది. సరే, ఈ సూరా మదనీ సూరా, ఇది తివాల్ అంటే సుదీర్ఘమైన సూరాలు ఒకటి. పూర్తి ఆయతుల సంఖ్య 120. క్రమానుసారం మనం తీసుకున్నట్లయితే ఇది 5వ సూరాగా ఉంటుంది. ఈ సూరా సూరతుల్ ఫతహ్ తర్వాత, ఖురాన్లోని సూరతుల్ ఫతహ్ తర్వాత ఈ సూరా అవతరింపజేయడం అనేది జరిగింది. అలాగే ఈ సూరా ఖురాన్ శైలిలోని ఒక శైలి, అంటే ఇప్పటి వరకు 4 శైలిలు తెలుసుకున్నాం అల్హమ్దులిల్లా. అలాగే యా అయ్యుహన్నాస్, అలిఫ్ లామ్ మీమ్, యా అయ్యుహల్లదీనా ఆమను, యా అయ్యుహల్లదీనా ఆమను. కనుక యా అయ్యుహల్లదీనా ఆమను అన్న ఈ శైలితోటి ఈ సూరా ఏమవుతుంది, ప్రారంభమవుతుంది. యా అయ్యుహల్లదీనా ఆమను అంటే విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతో ప్రేమగా మనల్ని పిలిపిస్తున్నాడు. మీరు నన్ను విశ్వసించారు, నా ప్రవక్తను విశ్వసించారు, నా గ్రంథాలను విశ్వసించారు, నా స్వర్గ నరకాలను విశ్వసించారు, నేను చెప్పిన ప్రతి మాటను మీరు నిజమని నమ్మారు కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా అన్యుల్ని పిలిచినట్టుగా పిలవడం లేదు. ఏమంటాడు, యా అయ్యుహల్లదీనా ఆమను, అన్యులందరినీ కలిపి పిలిచి పిలవాలంటే యా అయ్యుహన్నాస్, ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు ఓ ప్రజలారా. అయితే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమను, విశ్వసించిన ఓ నా ప్రజలారా అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. కనుక ఇలాంటి పిలుపు మనకు ఎక్కడ వినబడినా చెవులు ఇక్కడి నుంచి వినాలి మనం. అంటే అల్లాహ్ ఇక ఏం చెప్పబోతుంది, ఇంత ప్రేమగా అల్లాహ్ పిలుస్తున్నాడంటే మరింత యొక్క ప్రేమతో కూడిన విషయాలు చెప్పబోతున్నాడు అన్నాక తన శ్రద్ధ మనలో చోటు చేసుకోవాలి. సరే, ఇది 6 మరియు 7 పారాలు ఈ సూరా ఉంది. సూరాల పేరు కూడా ముఖ్య అంశాలు మనం చూసుకున్నట్లయితే, ఇంతకుముందు మీకు చెప్పినట్టు అన్య మదనీ సూరాల మాదిరిగానే ఈ సూరాలో సైతం శాస్త్ర సంబంధిత అనేక ఆదేశాలు ఉన్నాయి. అబూ మైసరా అనేక వ్యాఖ్యానకర్త ఆయన, ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ సూరా చివరిలో అవతరించిన సూరా కనుక ఇందులో రద్దు చేయబడిన ఆదేశం ఏదీ లేదు. కొన్ని ఆదేశాలు అవతరిస్తాయి, మళ్ళీ తర్వాత రద్దు చేయబడతాయి. అయితే తన అవతరింపజేయడం రద్దు చేయడం కూడా ఎవరి అధికారంతో జరుగుతుంది, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క అధికారం అనుమతితోనే జరుగుతుంది. అయితే ఈ సూరాలో ఏ ఆదేశము రద్దు చేయబడలేదు. ఈ సూరాలో మొత్తం 18 యొక్క విధులు అంటే ఫరాయిదుల ప్రస్తావన ఉంది. ఎన్ని? 18 విధుల ప్రస్తావన ఈ సూరాలో ఉంది. ఇక అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, వలా తుహిల్లు షఆఇరల్లాహ్. అంటే పూర్వం ప్రజలు ఏం చేసేవారంటే, అల్లాహ్ షఆఇర్ అంటే అల్లాహ్ కొన్ని చిహ్నాలు ఉంటాయి, అరఫాత్ అల్లాహ్ చిహ్నం, మిత్తన మినా అల్లాహ్ చిహ్నం, ఇలాంటి అల్లాహ్ చిహ్నాలు ఉంటాయి. దాని మహర్రం మాసం అల్లాహ్ యొక్క చిహ్నాలోని ఒక చిహ్నం, హజ్ మాసాలు అల్లాహ్ చిహ్నాల్లోని ఒక చిహ్నాలు, ఇలాంటి చిహ్నాలు అల్లాహ్కి సంబంధించినవి ఉంటాయి. పూర్వం ప్రజలు ఏం చేసేవారంటే ఈ చిహ్నాల్ని తారుమారు చేసేవారు. ఈ చిహ్నాలు ఏం చేసేవారు, తారుమారు చేసే అంటే ఎంతవరకు అర్ఫాలో ఉండాలో అంతవరకు ఉండకుండా దానికన్నా ముందు వెళ్ళిపోయేవారు. లేదంటే ఒక మాసాన్ని పవిత్ర మాసంగా భావించాలంటే ఆ మాసం ఇవ్వాల్సి ఇంకో మాసాన్ని పవిత్రంగా భావించారు. ఇలాంటి కొన్ని యొక్క అవకతవక పనులు చేసేవారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా కఠినంగా వారిని వారిస్తూ ఇలాంటి యొక్క పనులకి వారు పాల్పడకూడదని అల్లాహ్ సుబ్హానహు తాలా హితోపదేశం చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ సూరా అవతరించింది. అదేవిధంగా ఈ సూరాలో ఒక ఆయత ఉంది, అదేమిటంటే అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వఅత్మంతు అలైకుమ్ నిఅమతి వరదీతు లకుమ్ ఇస్లామ దీన. సరేనే, ఇలా చాలా సందర్భాలు మనం విని ఉంటాము, ఈ రోజు మీ ధర్మాన్ని మీకోసం నేను సంపూర్ణం చేశానన్న దాంతో ఈ ఆయత మొదలవుతుంది. కనుక ఒక యూదా యొక్క వ్యక్తి హజరత్ ఉమర్ రజల్లాహు తన గారి వద్దకు వచ్చి, ఖురాన్లో మీరు చదివే ఖురాన్లో ఒక ఆయత ఉంది, అదే గనక మా తౌరాత్లో అవతరించి ఉండి ఉంటే ఆ ఆయత అవతరించిన దినాన్ని మేము పండుగ దినంగా చేసుకునేవారము అని చెప్పాడు. అది విన్న హజరత్ ఉమర్ రజల్లాహు తన గారు ఏమన్నారంటే, అల్లాహ్ సాక్షి, ఆ ఆయత ఏదో కూడా మాకు తెలుసు, అది అవతరించిన రోజు కూడా మాకు తెలుసు, అది అవతరించిన ఘడియ కూడా
మాకు తెలుసు. అది అల్పాది నాన శుక్రవారం సంధ్యా సమయంలో ఈ యొక్క ఆయత అవతరించింది అని హజరత్ ఉమర్ రజల్లాహు తలాను సమాధానం ఇచ్చారు. పరోక్షంగా ఆయన ఏమన్నారంటే, సరే ఇవన్నీ తెలిసినప్పటికీ మేము దాన్ని పండగగా తీసుకోవడం లేదు, ఎందుకంటే అలా చేసుకోమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఉపదేశించలేదు. కనుక అంతటి మహత్పూర్వకమైన ఆయత అవతరింపించినప్పటికీ ఆ ఆయత విషయంలో కూడా మనం ఎలా మసులుకోవాలనేది దేన్ని బట్టి ఉంటుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను బట్టి ఉంటుంది. ఇక ఈ యొక్క సూరా నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరాలో మాయిదా గురించి, మాయిదా అంటే ఇంతకుముందు చెప్ప వడ్డించిన విస్తరి గురించి ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిని ఆయన అనుయాయులు కోరారు. అదేమిటంటే, మా మనసుకి ప్రశాంతత నెలకొనాలి, మా విశ్వాసం బలపడాలి, కనుక మీరు అల్లాహ్ సుబ్హానహు ఒకవేళ దించగలిగితే, సరేనా, మీ ప్రభు అల్లాహ్ ఒకవేళ దించగలిగితే మా కోసం వడ్డించిన విస్తరిని ఒకటిని దించమని అల్లాహ్తో వేడుకు అని అనుయాయులు కోరగా ఆయన అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేశారు. ఏమని, اللهم ربنا انزل علينا مائدة من السماء تكون لنا عيدا لأولنا وآخرنا وآية من అంటే ఓ అల్లాహ్, మా ప్రభు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అనుయాయులు చెబుతున్నారు ప్రవక్త ఈసా అలైహి సలాం ఎవరిని వేడుకుంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలాని వేడుకుంటున్నాడు. అంటే ప్రవక్త ఈసా అలైహి సలాంలో దైవత్వం గాని, ప్రవక్త ఈసా అలైహి సలాం అల్లాహ్ కుమారుడు అన్నక ఈ మాట గాని రెండూ అసంబద్ధమైనవి, అసత్యమైనవి. ఎందుకంటే ఈ అవసరం కోసం కూడా ఆయన ఎవరిని సంప్రదించాల్సి వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు తాలాని సంప్రదించాల్సి వస్తుంది. కనుక గమనించాల్సిన గొడవ ఏమిటంటే, ఆయన అల్లాహ్ను వేడుకున్నారు, ఓ అల్లాహ్ నీ నుంచి మాకు వడ్డించిన ఒక విస్తరణ అవతరింపజే, ఇది మా యొక్క తొలివారు తుదివారి కోసం సంతోష సమయంగాను పండగాను ఉంటుంది, అలాగే నీ తరపు నుంచి ఇది సూచనగా కూడా ఉంటుంది అని ఆయన అల్లాహ్ను వేడుకోవడం జరిగింది. కనుక ఈ ఆయత్ని చూపించి కొందరు చన అతిక్రమణకు పాల్పడే యొక్క ప్రభుత్వులు కొందరు ఏం చేస్తారంటే, ఒక సంతోష సమయాన్ని పండగగా ఆయన చేసుకున్నారు కదా, ప్రస్తావించారు కదా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన యొక్క దినాన్ని అది సంతోష కడియా కనుక దాన్ని పండగగా మనం ఎందుకు జరపకూడదు, మీలాదు నబీ మేము ఎందుకు చెయ్యకూడదు అనే యొక్క మాటను ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఏమిటంటే, ఇది గత ప్రవక్తల గత ధర్మశాస్త్రాలకు సంబంధించిన విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతోటి గత యొక్క ధర్మశాస్త్రాలన్నీ రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు ఏది ఏది నడుస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తీర్మానించి వెళ్లారో అదే నడుస్తుంది తప్ప, అంతకుముందు ప్రవక్త ఇలా చేశారు, ఆ ప్రవక్త ఇలా చేశారు, ఈ ప్రవక్త ఇలా చేశారు, ప్రవక్త చేసిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్లు అది నడవదు. ఉదాహరణకు గౌరవార్థం అనేది సజ్దా చేయడం ఆదమ్ అలైహిస్సలాం గారి కాలంలో ఉండేది, అలాగే యూసుఫ్ అలైహిస్సలాం కాలం వరకు కూడా సజ్దా గౌరవార్థం సజ్దా చేయడం అనేది ఆయా సముదాయంలో ధర్మసమ్మతంగా ఉండేది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట వరకు అయితే చెప్పారు ఏమని, నేను ఒకవేళ సజ్దా చెయ్యమని ఆదేశించదలిస్తే భార్యకు ఆదేశిస్తాను, భర్తకు సజ్దా చెయ్యమని. గౌరవార్థం, అది ఆరాధన నిమిత్తం కాదు, గౌరవార్థం ఒకవేళ నేను ఆదేశం ఇవ్వాలనుకుంటే భార్యకు నేను ఆదేశం ఇస్తాను, భర్తకు సజ్దా చేయమని అయితే ఈ ఆదేశం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇవ్వలేదు. అంటే గత ప్రవక్తల సముదాయంలో అది ఉండేది, అంటే ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. కనుక గత యొక్క ధర్మశాస్త్రాలన్నీ ప్రవక్త సలహా వారికి ప్రసాదించబడిన పరిపూర్ణమైన ధర్మశాస్త్రంతో రద్దు చేయబడ్డాయి. కనుక ఆ ప్రవక్తల ప్రస్తావన అనవసరం. సరే, ఇక రెండో విషయాన్ని తీసుకుంటే, ఒకవేళ ఈద్ మిలా ప్రవక్త సలహాసం జన్మదినం జరుపుకోవడం అనేది అంతే ముఖ్యమై ఉంటే స్వయంగా అల్లాహ్ చెప్పేవాడు లేదు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసేవారు, అది కాదంటే ఆయనకు అందరికన్నా ఎక్కువ అభిమానించే వారు ఎవరు, సహాబా. వాళ్ళు అది చేసేవారు, సహాబాన్ని అందరికన్నా ఎక్కువగా అనుసరించేవారు తాబైన్లు, వాళ్ళు చేసేవారు, వారిని అందరికన్నా అనుసరించేవారు తబ తాబైన్లు, వాళ్ళు చేసేవారు. ఈ పుణ్యకాలానికి సంబంధించిన ఎవ్వరూ చేయలేదు. తన తర్వాతి కాలం తర్వాత ఇలాంటి యొక్క ఒక కొత్త పోకట ముస్లింలు చోటు చేసుకుంది అంటే ఇది కేవలం వారి కోరికల్ని వాళ్ళు అనుసరిస్తున్నారు, ధర్మాన్ని కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరుల ద్వారా ఖురాన్ యొక్క అవగాహన నిమిత్తం మనం చేపట్టాల్సిన ఒక విషయాన్ని అల్హమ్దులిల్లా మా గురువర్యులు చాలా చక్కగా మన ముందర పెట్టారు. వాటి యొక్క దృష్టిలో ఖురాన్ని అధ్యయనం చేయడంతో పాటు దాని ప్రకారం జీవించి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇన్షాల్లా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. జాగ్రత్త.